మునుగోడులో తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ మర్రిగూడెం సంస్థాన నారాయణపురంలో విపక్షాలకు షాక్ భారీగా గులాబీ పార్టీలో చేరిన కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ క్యాడర్ జాతీయ భావాలు పెంపొందించేలా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా రోగులకు పండ్లు కేసీఆర్ కిట్ల అందజేత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న గులాబీ నేతలు సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శం అన్ని వర్గాలకు చేయూతను అందిస్తున్నామన్న ప్రజా ప్రతినిధులు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ఆసరా పెన్షన్ల పంపిణీ కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరమన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్లో 547 మందికి చెక్కుల అందుజేత సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామంటున్న లబ్ధిదారులు భద్రాచలంలో అబార్షన్ వికటించి యువతి మృతి ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆదివాసీ సంఘాల ఆందోళన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ గులాబీ పండుగకు మునుగోడు సిద్ధమైంది రేపు జరిగే సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభ కోసం మునుగోడు ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యమంత్రి సభకు గులాబీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి సభాస్థలిలో ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి టిఆర్ఎస్ మాత్రమేనని తేల్చిచెప్పేలా మునుగోడు బహిరంగ సభకు గులాబీ నేతలు శ్రీకారం చుట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార రథాలు ప్రజలకు ఆహ్వానం పలుకుతూ సందడి చేస్తున్నాయి అన్ని గ్రామాల్లో పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రజా దీవెన సభ వాల్ పోస్టర్లు గులాబీ జెండాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది రేపు జరిగే సీఎం కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు రాము చెప్పండి సీఎం సభ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మునుగోడులో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణంతో కూడా ముస్తాబైంది దాదాపు లక్షన్నర మంది ప్రజలు ఇక్కడికి తరలివచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగాన్ని స్పష్టంగా వినేలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసేలాగా సకల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భారీ ఏర్పాట్లు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది ఇక ఈ సభా ప్రాంగణం వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పటికే గ్రామ గ్రామాన ప్రచార రథాలు కూడా సందడి చేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి రావడానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది ప్రస్తుతం ఈ సభ జరుగుతున్నటువంటి ప్రదేశంలో మంత్రి గారు ఉన్నారు సార్ ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సభతో ఉంటాయి సార్ ఈ సభ తర్వాత మునుగోడులో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఎక్స్చేంజ్లో కూడా వివక్ష చూపించింది సార్ ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు ఎట్లా ఎండగడతారు రేపు మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది ఆ సభకు ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు రేపు సభలో అసలు ఈ మునుగోడు శాసనసభ స్థానం ఎందుకు ఖాళీ అయింది ఎవరి కుట్రల వల్ల ఎవరి స్వార్థం వల్ల ఈ ఉప ఎన్నిక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలు కలిసి దేశానికి ఏ రకంగా ద్రోహం చేస్తూ ఉన్నాయి ఎవరి కుట్రలు దీంట్లో దాగి ఉన్నాయి అనే విషయాలన్నింటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ సభ ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు 2014 ముందు ఈ రాష్ట్రం ఏముండే ఈ మునుగోడు నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉండే ఇక్కడ ఫ్లోరోసిస్ రకసి ఏ రకంగా ప్రజల్ని కబలించింది లక్షలాది మంది ఏ రకంగా అంగవైకల్యం చెందినరు
నల్గొండ జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఎట్లా ఉండే అన్నాడు. కేవలం ఆరేళ్లలోనే కరూ రక్కసిని పారదొల్లి మునుగోడు నుండి ఫ్లోరిన్ను పారదొల్లి ఏ రకంగా ఫ్లోరిన్ను విముక్తి కల్పించడం, జిల్లాను అన్నపూర్ణంగా ఎట్లా మార్చగలిగినాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఎట్లా దోహదపడ్డాయి ఈ జిల్లా అభివృద్ధికి, అన్ని విషయాలను గుర్తు చేస్తూ మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ జిల్లా ప్రజల కర్తవ్యమేంది, రాష్ట్ర ప్రజల కర్తవ్యమేంది ఎట్లా ఆలోచించాలి, ప్రజలు ఎట్లా ముందుకు కదలాలి, ఈ దేశానికి నష్టం కలిగించే ప్రయత్నాలు, రాజకీయ అవసరాల కొరకు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, దేశంలో ఉండే ఐక్యతకు దేశంలో ఉండే శాంతికి ఎట్లా భంగం కలిగించే పరిస్థితులు చేస్తూ ఉన్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు కలిసిన విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలు వినబోతున్నారు. తప్పకుండా ఈ సభ ద్వారా ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న విషయాలన్నింటినీ కూడా ఆలోచించి రాబోయే కాలంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని మేము ప్రజలకు తెలియజేయబోతా ఉన్నాం. సభ ఉత్సాహకరమైన వాతావరణంలో జరుగుతుంది. ఇప్పటికే ఎక్కడ చూసినా నియోజకవర్గ వ్యాప్తంగా, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఒక్కొక్క గ్రామం నుంచి 800 మంది పైగా మేము కదిలి వస్తారు మా గ్రామాల నుంచి, ప్రజలు అట్లా ఉత్సాహంగా ఉన్నారు అనే మాట చెప్తున్నారు. మరి తప్పకుండా సభ విజయవంతం అవుతుంది, ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు కూడా సభకు వచ్చే అవకాశం కనబడుతుంది. సార్, సూర్యాపేట అంతా సస్యామలం చేశారు సార్, కాళేశ్వరం జిల్లాలతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి కాళేశ్వరం పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, అవినీతి జరిగిందంటా ఉన్నారు, ఇవన్నీ విషయాల పట్ల కూడా ఎట్లా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు, ఏం చెప్తారు? ఎవడెన్ని వాగినా, ఎవడిని మాట్లాడినా, ఎవడిని అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేసినా ప్రజలకు నిజాలు తెలుసు, ప్రజలు వాస్తవాలనే తీసుకుంటారు ఎప్పుడైనా సరే. 8 క్రితం ఈ జిల్లా ఆకలి చావులు ఆత్మహత్యలతో కొట్టుమిట్టాడింది, ఆకలి దరిద్రం ఇక్కడ తాండవించింది. 8 ఆ మాటకు వస్తే 5 దాదాపు 2014 ముందు 2.5 మెట్రిక్ టన్లను అందించిన ఈ జిల్లా ధాన్యాన్ని 47 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించి దేశానికి అన్నపూర్ణగా మారింది. ఎడారవుతుందనుకున్న జిల్లా సస్యశ్యామలం అవడం, మునుగోడు దేవరకొండ ప్రాంతాలు ఫ్లోరిన్ బాధతో నిర్మానుష్యమయ్యే ప్రమాదం ఉంది, ఈ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంది అని చెప్పి ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలే హెచ్చరించిన ఒకనాడు. అటువంటి జిల్లా ఇవాళ సస్యశ్యామలం అవడం, భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ధాన్యం దిగుమతి సాధించిన జిల్లాగా రావడం అంటే ఇవన్నీ కేసీఆర్ గారి వల్ల, కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు. ఒకవైపు కృష్ణానది పైన జరుగుతున్న అన్యాయాన్ని సరిచేస్తూ కృష్ణానదిలో మన వాటా ప్రతి నీటి బొట్టును కూడా వాడుకొని ఎడమ కాలువ పైన వరుసగా 15వసారి పంటకు నీళ్ళు ఇచ్చిన చరిత్రను సృష్టించిన సందర్భం, మరొక వైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మొట్టమొదటి ఫలితాన్ని తీసుకొని నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న సూర్యాపేట ప్రాంతం అద్భుతంగా సస్యశ్యామలమైన తీరు, మరోవైపు మూసి పరివాహక ప్రాంతంలో కత్వాలన్నింటినీ సరిచేసి ఏఎంఆర్పి లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్ను పూర్తి చేసి వాటి ద్వారా చివరి భూములు కూడా నీళ్ళు అందించి 10 లక్షలకు పైగా ఎకరాలు సాగులోకి తీసుకొచ్చి నల్గొండ జిల్లాను అద్భుతమైన సస్యశ్యామలంగా చేసిన కేసీఆర్ గారి గురించి ఎవడేం మాట్లాడినా ప్రజలు పట్టించుకున్న స్థితిలో లేరు. నల్గొండ జిల్లా పూర్తి ఇప్పుడు కూడా కేసీఆర్ వెంటనే నడిచింది. ఈ జిల్లా ఇవాళ టీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ విమర్శలు చేసినా గాలి మాటలు అవి ఏవి కూడా ప్రజలు పట్టించుకున్న స్థితిలో లేరు. సీఎం గారు షెడ్యూల్ ఎట్లా ఉంది సార్? ర్యాలీ, కార్ల ర్యాలీ కూడా అంటా ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా, అక్కడ చౌటు పని నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు గారు కూడా ఎట్లా స్వాగత ర్యాలీలు చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ కూడా ఏ టైంకి రాబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో 12:30 బయలుదేరుతారు, రోడ్డు మార్గం ద్వారానే వస్తారు. 2 వరకు సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవైపు కేంద్రము బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్న సందర్భంలో అద్భుతంగా అభివృద్ధిలో దూసుకుపోతూ అనేక రంగాల్లో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి 24 ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా లాంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి 2,000 రూపాయలు 3,000 రూపాయల పెన్షన్లు ఇస్తూ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ పథకాల నుంచి తీసుకొచ్చి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి
భారత దేశానికి ఒక నూతనమైన పరిపాలన విధానాన్ని అందించిన కేసీఆర్ గారి వైపు ఈ దేశమంతా చూస్తున్న సందర్భంలో దుర్మార్గంగా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాలు కలిసి విద్యుత్ రంగాన్ని దెబ్బతీయాలని వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని కేసీఆర్ గారికి వెన్నెముకగా రైతులు నిలుస్తున్నారు. దానికి కారణం 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ రంగంపైన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేసీఆర్ గారు ఇచ్చిన కృషి కారణమని చెప్పి వాళ్ళపైన కక్ష తీర్చుకున్న పద్ధతుల్లో రైతాంగంపైన కక్షపూరితమైన దాడి చేసే పద్ధతుల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ శ్రేణులు కదం దొక్కిన ఉత్సాహంతో రేపు కేసీఆర్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం నల్గొండ జిల్లా నుంచి కాదు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది మిత్రులు ఉద్యమకారులు మాకు ఫోన్లు ఇస్తూ ఉన్నారు. అన్న మునుగోడు సభకు మేము కూడా వస్తాం, కేసీఆర్ గారు వెంట మేము వస్తాం. తప్పకుండా ఈ బీజేపీ పార్టీ సంగతి, కేంద్ర ప్రభుత్వం సంగతి తేల్చాల్సిన అవసరం ఉందన్న పద్ధతుల్లో మళ్ళీ ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేసుకొని అదే ఉత్సాహంతో ముందుకు కదిలే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సార్, ఈ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, లక్షన్నర మంది ఇక్కడికి వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కేంద్రం పైన వివక్ష చూపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ పైన సమరశంకం పూరించేందుకు, మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని కార్యోన్ముఖాన్ని చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు రాబోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ఉత్సాహం నెలకొంది, ఈ సభ సక్సెస్ అవుతుంది. మునుగోడు నియోజకవర్గం నుంచే దేశానికి దిక్సూచిలాగా బీజేపీ పైన సమరశంకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పూరిస్తారని మంత్రి గారు చెప్తా ఉన్నారు. రైట్ రామ్స్, మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరిగూడ మండలం నుంచి మాజీ కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు బిచ్చా నాయక్ దంపతులతో పాటు రాజపేట తండా సర్పంచ్ ముసావత్ సక్కుబాయ్, వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారంతా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ లోకి చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని జనగామలో దాదాపు 200 మంది సీనియర్ నాయకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ జేబీఎస్ కూడలిలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు కార్పొరేటర్లు, ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఫోటో జర్నలిస్టుల ఛాయాచిత్రాల ప్రదర్శన జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్ను ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తిలకించారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి 256 మంది ఫోటోగ్రాఫర్స్ తీసిన 626 ఫోటోలు ప్రదర్శనలో ఉంచారు. మనిషిలోని భావోద్వేగాలను బయటకు తీసేవే ఫోటోలని ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఫోటోల్లో బంధించిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. గత 2014 నుండి ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు. చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ, అండ్ మమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకప్పటి మాట ఒక చిత్రం 10,000 పదాలతో సమానం అన్నది, కానీ ఈరోజు అది మారిపోయింది. ఒక చిత్రం ఇట్స్ అన్ ఇమోషన్, మనకు హార్ట్లో ఉన్న ఇమోషన్స్ని బయటికి చూపేది చిత్రం. ఆ చిత్రాలని చాలా అద్భుతంగా అంటే అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో వీటిని తీసి ప్రదర్శనగా ఉంచి ప్రదర్శనను ఇంకా ఈ ప్రదర్శనను ఇట్లే ముందుకు తీసుకుపోవాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న చెరువులు పచ్చని పొలాలు ఎంతో సంతోషంగా మిషన్ భగీరథ నీళ్లు బిల్డింగ్లు ఐటీ టవర్ ఇండస్ట్రీస్ అదేవిధంగా టూరిజం ఎన్నో రకాల అద్భుతమైనటువంటి మనకు కళ్ళకు ఆవిష్కరిస్తుంది జరుగుతుంది. స్వయంగా మన ఎంపీ అంటే ప్రకృతిని ప్రేమించే ప్రేమి కూడా ఆయన. చెట్లు పిట్టలు ఇవంటే మూగజీవాలంటే ఇష్టం. ఆయన సొంతంగా తీసినటువంటి వైల్డ్ లైఫ్ కావచ్చు చిన్న పిచ్చుకలు అవన్నీ చూస్తూ ఉంటే అద్భుతంగా అసలు ఎక్కడ తీసిందో అనేట్లా అనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ దొరికినవని తెలంగాణ ఒక హ్యాపెనింగ్ స్టేట్ అంటే అన్ని రకాల ఒక యాక్టివిటీ జరగడము వ్యవసాయం అభివృద్ధి చెందడము అంతటా నీటిపారుదల వ్యవస్థలు రావడము దాంతో వచ్చే ఒక వాతావరణాన్ని చిత్రించడానికి దీన్ని ఈ ఫోటోగ్రఫీలో చాలా వరకు ఉపయోగించుకున్నారు. తెలంగాణ జీవితంలో వచ్చిన చాలా మార్పులు అంటే ఈ మార్పులన్నిటి ప్రతిబింబంగా ఇక్కడ అన్నీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో పిల్లలకు పండ్లు స్వీట్లను మంత్రి పంపిణీ చేశారు. అనేక మంది పోరాటం చేయడంతోనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఆనాటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమే భారత స్వాతంత్రమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు పండ్లు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలను పెంపొందించేందుకే సీఎం కేసీఆర్ ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు ఈ యొక్క స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా పేదలకు అదేవిధంగా పేషెంట్స్కు అనాథ శరణాలయాల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది.